అనంతపూర్ ఎస్పీ అంటే వచ్చింది ఇప్పుడు యాక్చువల్ పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీరు ఆ ఎస్పీగా ఉన్నారు కానీ మీకు కూడా కొన్ని మరకలు అంటే ఎప్పుడు ఆ హత్య అలా అంత సునాయాసంగా చేసేసి వెళ్ళిపోవటానికి మీ సహకారం పరోక్షంగానా ప్రత్యక్షంగానా ఎలాగో ఉంది అని చెప్పి మీరు మీ మీకు మీ మీద ఆరోపణలు వచ్చింది కరెక్టేనా అది ఆరోపణలేనండి వాస్తవాలుగా పరిటాల రవి హత్య కేసు పరిశోధించింది ఇన్వెస్టిగేట్ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉండేవాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లను అందులోకి తీసుకుంటారంటే వాళ్ళ రెప్యుటేషన్ చూసే తీసుకుంటారు మనం ఎన్ని మాటలు సిబిఐ సిబిఐ ద బెస్ట్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్ ఫంక్షన్ సో పరిటాల రవి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు రెండు వేల నాలుగు జూన్లో అనుకున్నా రెండు వేల నాలుగులో అయ్యారు సో పరిటాల గారు చనిపోయింది నాకు బాగా గుర్తుంది డేటు రెండు రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగు చనిపోయారు హత్యాగా సో పరిటాల రవి గారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అసలు దీనికి కుట్ర ఎక్కడో జైల్లో జరుగుతున్నట్టుగా చాలామంది కూడా చెప్తున్నారు తర్వాత పరిటాల రవి కూడా నాకు కంప్లైంట్ చేశాడని నేను ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా ఇచ్చాను అవునా ఓకే అది ఎవరు మాట్లాడరు అంటే మీరు ఎవరు చెప్పలేదు కదా అంటే నేను చెప్తాను వాస్తవాలు మీకు చెప్తున్నాను అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా పరిటాలలో ఎలాంటి వ్యక్తి లేకపోతే మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఇలాంటిఫికెట్ పోలీస్ ఆఫీసర్ గా ఇట్ ఈస్ మై డ్యూటీ మేము ఇన్ఫార్మ్ చేసాం దాని తర్వాత తీసుకోవాల్సింది ఎవరు నేను ఒక జిల్లా ఎస్పి నండి దానిపైన చాలా మంది అధికారులు మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది సో దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు మరి జైల్లో ఏం చేశారు జైల్లో మా కౌంటర్లో ఉండే జైల్లో ఏం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి సో బట్ అవి చేయకుండా హత్య జరిగిన తర్వాత ప్రవీణ్ కుమార్ చేసే హత్య జరిగిన తర్వాత ప్రవీణ్ కుమార్ ఇన్వెస్టిగేటే చేయగలడు తప్ప సో అంతకుమించి అన్నీ చేయగలిగిన వార్నింగ్ ఇచ్చారా అంటే అలర్ట్ మెసేజ్ ఇచ్చారా రవీంద్రకి ప్రవీణ్ రవికి మేము ఎప్పటి అతనికి కూడా తెలుసా అండి తెలుసు అది నాకు తెలుసు అతనికి తెలుసు తెలుసు చాలాసార్లు చెప్పాము ఆయనకు బట్ ఈ పర్టిక్యులర్ గా జైల్లో కాన్స్పిరసీ జరుగుతుంది అన్న విషయం పరిటర్ రవికి కూడా తెలుసు ఆ విషయం పరిటర్ రవికి తెలుసు మేము ఓవరాల్ గా చెప్పాను నన్ను రెగ్యులర్ ఒక జిల్లా ఎమ్మెల్యే ఆయన నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నాకు కూడా చెప్పేవాడు సార్ నాకు ఇట్లా రవి గారు మీకు ఇలా ఉంది నేను గవర్నమెంట్ కి కూడా రాశాను అని చెప్పి కూడా నేను గవర్నమెంట్ అంటే నేను పై అధికారులకు కూడా నివేదించానని కూడా నేను రైటింగ్ ఇచ్చానండి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ నేను రైటింగ్ కూడా ఇచ్చాను గవర్నమెంట్ కి ఇచ్చాను విషయం రవి గారికి కూడా నేను చెప్పాను సో అంటే నేను ఏమంటానంటే ఇందులో వాస్తవాలు తెలుసుకోకుండా పరిటాల రవి ఒక ఎస్పీ జరిగి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక మర్డర్ అయితే అతనే జయించండు అని చెప్పి చెప్పడం అనేది నేను ఏమంటానంటే అది ఏదో వేరే ఉద్దేశంతో చేసిన ఆరోపణలాగా ఉంటుంది బట్ అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఇటువంటి సందర్భాలు ఏంటంటే ఇప్పుడు మీరు రాసిన విషయం నాకు మీకు తెలియదు నాకు కూడా తెలియదు మీరు ఇట్లా లెటర్ రాశారు సంగతి రాసిన సంగతి తెలిసి అనుకోండి అప్పుడు మీరు క్లీన్ గా ఉంటారు నా పని మీ పని మీరు చేశారు పోలీస్ ఆఫీసర్ గా మీరు రాసేసారు ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు యాక్ట్ ఆర్ నాట్ టు యాక్ట్ వై డి గవర్నమెంట్ డి నాట్ యాక్ట్ అనే దాని మీద వాళ్ళు ఆన్సర్ చేయాలి వాళ్ళు ఆన్సర్ చేయాలి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయాలి సో వాళ్ళు ఆన్సర్ చేయలేదు చివరికి మిగిలేదే ఎవరు ఒక జిల్లా ఎస్పీ సో జిల్లా ఎస్పీ బక్రా చేయాలి కదా బక్రా చేయాలి కాబట్టి ఒక ఆరోపణ వేస్తే అయిపోతది ఇప్పుడు ఆ విధంగా చేశారు అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఫ్యాక్ట్ అండి నేను ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా ఒకరి ప్రాణాలు తీయాలనో లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టాలనో ఇంకేదో చేయాలని నేను ఎప్పుడు కూడా ఉద్యోగించి అట్లా చేస్తే నేను ఈ విధంగా ఈ విధంగా కాదు ప్రజలు ఈ మనస్తత్వం ఉండేది కాదు నేను ఎప్పుడు కూడా ప్రాణాలు కాపాడాలి లేకపోతే ప్రాణాన్ని ప్రేమించాలి తర్వాత ప్రజలను ప్రేమించాలి ప్రజలను ఒక గొప్ప ప్రపంచ వైపు నడిపించాలనే అభ్యుదయ భావాలున్న వ్యక్తులతో తిరిగిన అలాంటి సమాజం నుంచే నేను వచ్చిన అంతే తప్ప నేను ఒకరిని ఇబ్బంది పెడుతున్నా లేకపోతే ఒకరిని చంపుతున్నా నాకేం వస్తుందండి రాదు వస్తుందని కాదు పోలీసు శాఖలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది మనిషి ప్రాణం తీయటం అనేది నాకు తెలిసినంత వరకు పోలీసులు పోలీసులు నాకు చాలా మంది తెలుసు కదా ప్రాణం తీయటం అంత ఆశమాష వ్యవహారం కాదండి కాదు దానికి కూడా సత్యంత ధైర్యం కావాలి సంపేట కాదు కదా అవును 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 గురికి పుష్కలు అంటే అదే తమాష కాదు నాకు ఇచ్చిన ట్రైనింగ్ కూడా ఆ విషయం కూడా సపోజ్ నాకు అందిస్తే కాల్సలేను నాకు ఒక ్యూటీ ఏమనిపించిందండి నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఇప్పటివరకు మాకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అంటే నాకు నన్ను ట్రైన్ చేసిన ఆఫీసర్స్ నిజంగా చాలా గొప్ప వ్యక్తులు నేను నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మాట్లాడుతున్నాను ఎవ్వరు కూడా మాకు మా ట్రైనర్స్ అంటే ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎక్కడెక్కడ నుంచో పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి వస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా మీ తుపాకిని కానీ మీకు ఇచ్చిన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కానీ ఎప్పుడు కూడా అసాంఘిక కార్యకలాపాలకు కానీ లేకపోతే వీటికి వాడకూడదని చెప్తారు వాడినప్పుడు ఈ అకాడమీకి వచ్చే అర్హత మీకు లేదని ఆ పవిత్రమైన పరేడ్ గ్రౌండ్ మీద ప్రమాణం చేయిస్తారు మాత్రం సో నేను ఎప్పుడు కూడా ఆ ప్రమాణాన్ని మర్చిపోలేదు ఎప్పుడు కూడా ఆ ప్రమాణానికి వ్యతిరేకంగా పనిచేయాలి